నిండు సభలో టీడీపీ అధినేతకు ఘోర అవమానం. కుటుంబంపై తీవ్ర విమర్శలతో చంద్రబాబు కన్నీటి పర్యంతం. నీచ స్థాయికి దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తారు. మళ్లీ సీఎం అయ్యాకే సభలోకి వస్తానని చంద్రబాబు శపథం. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి అవమానం చూడలేదు. గద్గద స్వరంతో అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించి వెళ్లిన బాబు. వ్యవసాయ చట్టాల రద్దు దేశ రైతుల విజయం. పోరాడి గెలిచారని మంత్రి హరీష్ రావు ట్వీట్. కొత్త చట్టాల రద్దును స్వాగతించిన రైతు నేతలు. పార్లమెంట్ ప్రక్రియ ముగిసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టీకరణ. చెన్నై వద్ద తీరం దాటనున్న వాయుగుండం. తమిళనాడులోని 12 జిల్లాలలో రెడ్ అలర్ట్.